ఏం అలా సిగ్గలేదా? చంద్రబాబు ఒక నెల రోజుల నుంచి రాష్ట్రంలో తనదైన శైలిలో డ్రామాలకు తెరదీశారు. ఇప్పుడు ఆ డ్రామా కంపెనీ షోలు కేవలం విజయవాడలోనూ అమరావతిలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా షోలు నిర్వహించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిన్న మచిలీపట్నంలో, ఇవాళ రాజమండ్రిలో. ఈ డ్రామాలన్నీ ప్రజలకు అర్థం కాదని చంద్రబాబు నాయుడు గారి భ్రమ. ఒక అంశాన్ని అడ్డుపెట్టుకుని రైతుల్లో అన్రెస్ట్ క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలనుకునే చంద్రబాబు నాయుడు గారికి ఇంకా పూర్తిగా మెచ్యూరిటీ రాలేదనేది విషయం అర్థమవుతోంది. 7 నెలల క్రితం ఈ రాష్ట్ర ప్రజలు ఒక గొప్ప తీర్పునిచ్చారు. రాష్ట్రంలో పరిపాలన కానీ ప్రజల అంశాలను కానీ మాట్లాడడానికి నువ్వు తగవు బాబు అని ఆయన్ని గోబ్యాక్ అని చెప్పినట్టుగా ఇంటికి పంపించారు. 175 సీట్లకి 151 సీట్లు వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుని, 25 పార్లమెంట్ సీట్లకి 22 గెలుచుకుని ప్రజల మనోభావాలకి అనుగుణంగా ఈ పార్టీ పనిచేస్తుందనే ఒక నమ్మకాన్ని వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుని రాష్ట్రంలో పరిపాలన చేయిస్తూ ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 7 నెలల నుంచి తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, నవరత్నాలు అమలు చేయడానికి ఒక యజ్ఞంలాగా చేస్తూ ఉంటే ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి ఇవాళ ఈ రాజధాని అంశాన్ని ఒక అవకాశంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న తీరుని ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నంలో లేని అంశాన్ని పట్టుకుని ఆయన పెద్ద ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారు. మేము సూటిగా అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి వద్దా? వెనకబడిన ప్రాంతాలు ఎప్పుడూ వెనకబడే ఉండాలా? మీరేదైతే సంపద సృష్టి అని మీ సొంత సంపదని సృష్టించుకోవడానికి అమరావతిని క్రియేట్ చేసి అక్కడ ఒక పెద్ద భూదందాన్ని నడిపించి రియల్ ఎస్టేట్ కంపెనీని నడిపించి లబ్ధి పొందాలనుకున్నారో ఆ ప్రాంతం మాత్రమే అభివృద్ధి జరిగి మిగతా ప్రాంతాలన్నీ నాశనం అయిపోవాలని మీరు కోరుకుంటున్నారా అని చంద్రబాబుని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం కానీ, అదేవిధంగా రాయలసీమ ప్రాంతం కానీ, లేకపోతే కర్నూలు తర్వాత ప్రకాశం కానీ, ఇలాంటి ప్రకాశం జిల్లాలో కొన్ని వెనకబడిన ప్రాంతాలు కానీ, వీటి అభివృద్ధి ఏది మీకు పట్టదా అని మేము సూటిగా అడుగుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏ మాటలు అయితే ఇక్కడ మాట్లాడుతున్నారో ఆ మాటలు విశాఖపట్నం నడిబొడ్డున నిలబడి మాట్లాడగలిగే ధైర్యం మీకుందా అని అడుగుతున్నాం. ఎందుకు ఇలా ప్రజల్లో అపోహలు సృష్టించి రైతుల్ని రోడ్ల మీదకి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. ఇవాళ వచ్చి నీతి కబుర్లు చెప్తా ఉన్నాడు ఆయన, ఏదో ప్రభుత్వం అణిచివేత చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజున ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేయడానికి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆ రోజు రన్వే మీద దిగిన వెంటనే నిర్బంధించి మళ్ళీ అక్కడి నుంచి తిప్పి వెనక్కి పంపించి కేసులు పెట్టిన విషయం, ప్రత్యేక హోదా ఉద్యమం కోసం ఈరోజు కమ్యూనిస్ట్ నాయకుడు రామకృష్ణ గారు వీళ్ళతో కలిసి పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ రోజు ప్రత్యేక హోదా కోసం మాట్లాడితే ఆయన్ని లోపల జైల్లో పెట్టిన విషయం మీరు మర్చిపోయారా, కేసులు పెట్టిన విషయం మర్చిపోయారా అని అడుగుతూ ఉన్నాం. కాపుల ఉద్యమం, కాపుల హక్కుల కోసం రిజర్వేషన్ల ఉద్యమం చేస్తుంటే ముద్రడ పద్మనాభం గారిని ఏ విధంగా మీరు అణిచివేశారో, ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి వారి కుటుంబ సభ్యులను కూడా హింసించారో మీరు మర్చిపోయారా చంద్రబాబు అని అడుగుతున్నాం. మీలాంటి పద్ధతిలో జగన్మోహన్ గారు వెళ్ళరు, మీ పద్ధతులు అనుసరించరు. ప్రజాస్వామ్య యుతంగా, ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఇవాళ ఆయన ముందుకెళ్తూ ఉన్నారు. అన్ని వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఒక కార్యాచరణ తీసుకుని ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి లబ్ధి పొందాలనే ఆలోచనలు ఆయన ముందుకెళ్తూ ఉంటే, మొన్నేమో ఇసుక అన్నావు, ఆ తర్వాత ఇంగ్లీష్ అన్నావు, ఆ తర్వాత ఇప్పుడు వచ్చి మళ్ళీ రాజధాని అంటూ ఉన్నావు, కేవలం అస్తిత్వం కోల్పోయి కుదేలేదు అయిపోయిన నీ తెలుగుదేశం పార్టీని బతికించుకోవడం కోసం, కేడర్లో నేనున్నానని ఒక నమ్మకాన్ని కల్పించడం కోసం, నీ కుమారుడికి రాజకీయ భవిష్యత్తు ఇవ్వడం కోసం
ఈ రాష్ట్రం మొత్తం మీద ఒక అయోమయాన్ని సృష్టిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు చంద్రబాబు అని మళ్ళీ మరొకసారి చెప్తున్నాం. ఇవాళ అన్ని ప్రాంతాల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. దానికోసమే ఈ ప్రయత్నం అంతా. మొన్న జిఎన్ రావు కమిటీ నివేదిక కానీ, బీసీజీ ఇచ్చిన నివేదికను కానీ దాన్ని అధ్యయనం చేయడానికి హైపవర్ కమిటీని నియమించారు. ఆ హైపవర్ కమిటీ ఇవాళ పనిచేస్తూ ఉంది. ఏ నివేదికని ప్రభుత్వానికి ఇస్తుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని తెలియకముందే మీరు లేనిపోని అపోహలను కల్పిస్తూ ఉన్నారు. నిన్నటి వరకు ఇది తాత్కాలిక రాజధానిని చెప్పిన ఆయన వంది మాగదులు, ఆయన బాజా భజంత్రీలు, ఇవాళ ఇదేదో ఒక శాశ్వత రాజధాని ఆయన నిర్మాణం చేసినట్టు, ఆ రాజధానికి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు తాళాలు వేయాలనుకున్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం. ప్రజల మనోభావాల్ని గౌరవించకుండా వారి మీద మీ రుద్ధుడు కార్యక్రమం చేస్తే ఇంతకుముందే చాలాసార్లు గుణపాఠాలు నేర్చుకున్నారు, మళ్ళీ మరొకసారి నేర్చుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఏది చెప్తే అది ప్రజలు నమ్మాలనుకునే ఆ అపోహ నుంచి బయట రండి. ప్రజలేమీ అమాయకులు కాదు. మీరు చెప్పిందల్లా విని ఊకొట్టడానికి వారు ఏమి అమాయకులు కాదు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఆయన మా బతుకులు బాగు చేస్తారు, మా ప్రాంతాలను బాగు చేస్తారని ఇటు నెల్లూరు తడ మొదలుకొని ఇచ్చాపురం వరకు ఒకే రకమైన తీర్పు వచ్చింది. ఆ తీర్పునైనా మీరు గౌరవించండి, మీ చేతగానితనాన్ని ఒప్పుకోండి. మీరు ఏదన్నా ఉంటే విలువైన సలహాలు సూచనలు ఇవ్వండి, కానీ ఈ రకమైన కార్యక్రమాలు చేయొద్దు. నేను అడుగుతున్నాను సూటిగా, జోలి పట్టుకుని తిరగడానికి సిగ్గు లేదా చంద్రబాబు గారు అని అడుగుతున్నాం. ఆ మధ్యన అమరావతి నిర్మాణం అని ఇటకలని అవన్నీ డబ్బులు పోగు చేశారు, ఆ డబ్బులు ఏమైనా తెలియదు. మళ్ళీ వాళ్ళు జోలి పట్టుకుని మళ్ళీ తగుతున్నమ్మా అని బయలుదేరి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ జోలి పట్టుకుని మీరు వసూలు చేసిన డబ్బుని ఏం చేయబోతున్నారు మీరు? అంటే మీరు ప్రజల కోసం ఉద్యమం చేస్తానంటూ చేస్తున్న ఈ ప్రయత్నానికి కూడా మీ జేబులోంచి రూపాయి ఖర్చు పెట్టడం, ప్రజల డబ్బుల్ని వాళ్ళ జేబుల్లోంచే కొట్టేసి ఈ రోడ్ల మీద తిరిగే కార్యక్రమం చేస్తున్నారా అని మేము సీరియస్గా అడుగుతూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఈ ప్రజలను అయోమయానికి గురి చేయకండి. దయచేసి మీరు సీనియర్ నాయకుడు అని చెప్తారు, అది గౌరవాన్ని నిలబెట్టుకోండి అని చెప్తా ఉన్నాం.